పోలీసులను అడ్డం పెట్టుకొని మునుగోడులో టిఆర్ఎస్ గెలిచిందని బీజేపీ నాయకులు రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. పోలీసులు టిఆర్ఎస్ ఏజెంట్లుగా పనిచేశారని ఆయన మండిపడ్డారు. కేసీఆర్ ఇంతలా అధికార దుర్వినియోగానికి పాల్పడినా ఎంత ప్రలోభ పెట్టినా 10,000 ఓట్లతోనే గెలిచారని రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఉప ఎన్నిక టైంలో టిఆర్ఎస్ కార్యకర్తల దాడుల్లో గాయపడిన చౌటుప్పల్ మండలంలోని ఎస్ లింగోటం, పతంకి, ఆరేగూడెం గ్రామాల బీజేపీ శ్రేణులను ఆయన పరామర్శించారు. కౌరవ సైన్యం పోలీసులను అడ్డం పెట్టుకుని డబ్బులిచ్చి గెలిచారని రాజగోపాల్ అన్నారు. రాబోయే జనరల్ ఎన్నికల్లో ఎవరు వస్తారో రండి, మేము కూడా అప్పుడు చూసుకుంటామని రాజగోపాల్ రెడ్డి సవాల్ చేశారు. ఈ మునుగోడు ఉప ఎన్నిక కూడా కేవలం పోలీసులను అడ్డం పెట్టుకొని బెదిరించి పోలీసు ఎస్కార్ట్ జీప్లలో డబ్బులు తీసుకొచ్చి పంచి బీజేపీ నాయకుల్ని కార్యకర్తల్ని ప్రజల దగ్గరికి పోనీయకుండా చేసి గెలిచిండు. అది దుర్మార్గమైన పని, అది అందరికీ తెలుసు. మునుగోడు ప్రజలకు ఇది టీఆర్ఎస్ పార్టీ గెలవలేదు, అది నిజమైన గెలుపు కాదు. అది కేవలం డబ్బు మద్యంతో గుండాయిజం చేసి రౌడీజం చేసి కేవలం 10,000తో గెలిచిండు. సిగ్గుపోయింది ముఖ్యమంత్రి కేసీఆర్ది. ఊరికో ఎమ్మెల్యేని పెట్టి మంత్రిని పెట్టి తాగిపిచ్చి తినిపించి దౌర్జన్యం చేసి డబ్బులు 3 సార్లు పంచిపెట్టి ప్రలోభాలు పెట్టి బెదిరించి పార్టీలో చేర్చుకొని కార్యకర్త మీద దాడులు చేసి గెలిచిండు. ఖబర్దార్ టీఆర్ఎస్ గుండాలారా చెప్తున్నా నేను, పంతంగి గ్రామం నుంచి చెప్తున్నా, మీ ప్రవర్తన మార్పు రాకపోతే మిమ్మల్ని ఉరికించి కొడతాం మేము. ప్రజలు కూడా తరిమి కొడతారు. పోలీసులకు కూడా వార్నింగ్ ఇస్తున్నా, మీరు టీఆర్ఎస్ పార్టీ ఏజెంట్ లాగా పనిచేయదలుచుకున్నారా అయితే డ్రెస్ ఇప్పేసి పోయి కండవ కప్పుకొని పనిచేయండి. టీఆర్ఎస్ పార్టీగా ఒక పోలీస్ అధికారులు మీరు అధికారులై ఉండి ఏకపక్షంగా వ్యవహరిస్తే మాత్రం ఊరుకునేది లేదు. మిమ్మల్ని కూడా మేము ఎక్కడికక్కడ మీరు నిరసనలు వ్యక్తం చేస్తాం. మీరు కూడా మంచి పద్ధతి కాదు పోలీసులు చేసేది కూడా. మునుగోడులో మొత్తం పోలీసులు ఏకపక్షంగా చేసిండ్రు. సిగ్గుండాలి పోలీస్ అధికారులకు. డబ్బులు తీసుకొని అవినీతి అధికారులు కేసీఆర్కు తొత్తులాగా పనిచేస్తున్నారు.